ఇప్పటిదాకా వస్తున్నాయన్నీ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఈవీఎమ్ల ట్రెండ్స్ ప్రారంభమైనాయి. విజయవాడలో మాత్రం పోస్టల్ బ్యాలెట్లు ఈవీఎంలు ఫస్ట్ రౌండ్లో చూసుకుంటే మూడు కూడా తెలుగుదేశం కూటమి వైపుకే ఉన్నది. ఒక అద్భుతమైనటువంటి విజయం వైపుకి అక్కడ సుజనా చౌదరి వెళ్ళబోతున్నారు. విజయవాడ వెస్ట్ అంటే గతంలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి లేనటువంటి చోటను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతోంది ఆ సీటుని అన్నటువంటిది ఈవీఎం ఫస్ట్ రౌండ్ తర్వాత తేలింది. అలాగే సెంట్రల్ మల్లాది విష్ణుని తీసి అక్కడ ఎవరైతే విజయవాడ వెస్ట్ నుంచి తీసుకొచ్చి వెల్లంపల్లిని పెడితే ఇప్పుడు అతను ఎదురు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. బోండా ఉమ ఆధిక్యంలో ఉన్నారు. మరొకవైపున విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ విజయం దిశగా ఉన్నారు. టోటల్గా మూడు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి, రెండు తెలుగుదేశం ఒకటి బీజేపీ గెలుచుకునేటటువంటి దిశగా ప్రస్తుతం ఫస్ట్ ట్రెండ్స్లో ఉన్నాయి.